హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకుటెక్ ఛానల్. ఫ్రెండ్స్, పీఈసెట్ సంబంధించింది ఏంటంటే ఈ రోజు నుండే వెబ్ ఆప్షన్స్ అన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏంటి పేమెంట్ ఎంత ఉంటుంది అనే ఆప్షన్ అయితే ఆల్రెడీ చెప్పేశాం. వెబ్ ఆప్షన్స్ అయితే 25వ తారీఖు నుండి పేమెంట్ ఆల్రెడీ పే చేసాం కదా, 500 రూపీస్ విత్ ట్యాక్స్ 520 రూపీస్ అని చెప్పుకున్నాం. కాకపోతే ఏంటంటే ఈరోజు వెబ్ ఆప్షన్స్ 25వ తారీఖున మళ్ళీ ఎలా చెక్ చేసుకోవాలనే డౌట్ చాలా ఫ్రెష్ మెంబర్స్కి ఉంటుంది. మీరు మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే మెయిన్ వెబ్సైట్ అన్నమాట ఏపీపీఈసెట్ అని టైప్ చేయండి. ఏపీపీఈసెట్ అని టైప్ చేస్తే ఖచ్చితంగా మీకు పీఈసెట్ మెయిన్ లింక్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏపీపీఈసెట్ అని ఉంది కదా, ఇది మీకు పీఈసెట్ సంబంధించింది. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. చూపించగానే మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ స్క్రోల్ డౌన్ చేయండి. ఒకసారి డెస్క్టాప్ మోడ్ పెట్టుకుందాం. ఇలా పెట్టుకోగానే మీరు చెక్ చేసుకోవచ్చు ఏపీపీఈసెట్ సంబంధించింది. ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే పీఈసెట్ సంబంధించింది ఇదే కదా, మనం ఇలా వెళ్ళిపోతే డైరెక్ట్గా వస్తుంది కదా అనేసి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఏపీపీఈసెట్ ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోతే ఏంటంటే మనకు వెబ్ ఆప్షన్స్ కానీ రిజిస్ట్రేషన్ లాగిన్స్ కానీ కనిపించట్లేదు. సో అందుకోసం మీరు ఏం చేస్తారు అంటే ఏపీఎస్సిహెచ్ఈ అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్ సెట్స్ అప్ అన్నమాట, దానికి సంబంధించింది ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు ఏదైనా సరే ఎవ్రీథింగ్ ప్రతిది ఒక్క దగ్గరే ఉండేలా చేశారు. ఏపీఎస్సిహెచ్ఈ అని టైప్ చేయండి. ఏపీఎస్సిహెచ్ఈ అన్నమాట. ఇలా టైప్ చేయగానే మీకు మెయిన్ వెబ్సైట్ లింక్ అయితే స్టార్టింగ్లో వస్తుంది, బ్లింక్ అవుతుంటే దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రతిది ఏవైతే ఐజెట్, ఎడ్సెట్, బీఈడి అండ్ నెక్స్ట్ ఎంసెట్ ఇవంతా ప్రతిది అన్నమాట ఇన్ఫర్మేషన్, పీజీకి సంబంధించింది, డిగ్రీకి సంబంధించింది ప్రతి ఇన్ఫర్మేషన్, స్పాట్ క్యాట్ ప్రతిది అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు జూమ్ చేసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ ఏపీపీఈసెట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే స్క్రోల్ డౌన్ చేయండి. ఇంపార్టెంట్ డేట్స్ దగ్గర వచ్చేసరికి వెబ్ ఆప్షన్ సెలెక్షన్స్ వచ్చేసరికి ఫ్రమ్ 25th 10th 26 అన్నమాట. అంటే 25వ తారీఖు నుండి అని అర్థం, ఈరోజు నుండి అర్థం. మాన్యువల్గా ఎలా చేయాలి ఏంటి అంటే ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన లింక్ అయితే ఆఫ్టర్నూన్ రిలీజ్ చేస్తారు 10 to 12 ఆ టైంలో. ఇంకా రిలీజ్ కాలేదు బట్ రిలీజ్ చేస్తారు ఈరోజే 10 to 12. ఇన్ కేస్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తే నేను కూడా మెన్షన్ చేస్తాను ఎక్స్టెండ్ చేశారని కమ్యూనిటీ ట్యాబ్లో. ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేయకపోతే ఇక్కడ న్యూ యువర్ అప్లికేషన్ స్టేటస్ కింద మళ్ళీ న్యూ అని వచ్చి వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే ఇస్తారు. దాని మీద మీరు క్లిక్ చేసి ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, ఒక 5 డిజిట్స్ ఎంత ఉంది కదా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. ఓటీపీ మీద మీరు ఎంటర్ అయిపోవాలి. ఎంటర్ అయిపోయిన తర్వాత మీకైతే ఫ్రమ్ మీరు డిస్ట్రిక్ట్ అయితే సెలక్షన్ చేసుకొని, ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ మీరు సెలక్షన్ చేసుకోవాలి. ఇంకా సెమీ గవర్నమెంట్ కావాలంటే సెమీ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఆ సేవ్ కన్ఫర్మేషన్ చేసుకొని ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫ్రీజ్ సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రీజ్ చేసుకోకపోతే కన్ఫామ్గా సేవ్ అవ్వదు, ఫ్రీజ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ సేవ్ అవుద్ది. సో ఫ్రీజ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని హ్యాపీగా మీరైతే సేవ్ చేసుకుని ఉండండి. మొబైల్లోనే సరిపోద్ది, ఎటువంటి ఇంటర్నెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొబైల్లోనే సరిపోద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అప్డేట్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.